పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, తల్లి తిరుసభ ఈనాడు సాధారణ కాలాన్ని ప్రారంభిస్తూ ఉంది. ప్రథమ దినాన్న మనం దేవునికి లోబడి జీవించవలసినటువంటి ఆవశ్యకతను హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక ఆధారంగా గుర్తు చేస్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలంగా ఆ తండ్రిపై ఆధారపడి జీవించే విధంగా ప్రభువు యొక్క కృపను, సహాయాన్ని కోరుకుంటూ ఈ దివ్య బలిని అర్పించుకుందాం. అటువంటి ఈ దివ్య బలి పూజను యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై ఆ తండ్రికి వ్యతిరేకంగా మనం కట్టుకున్నటువంటి పాప దోషాల నిమిత్తం క్షమాపణను వేడుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములో చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకై అయిన పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృపచేయుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును మేము కలిగి ఉందముగాక.
నీతోను పవిత్ర ఆత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు యేసుని బాధల ద్వారా పరిపూర్ణిని చేసెను. మొదటి పఠనము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనం వరకు. మనము ప్రస్తావించుచున్న రాబోవు లోకమునకు దేవుడు తన దూతలను ప్రభులుగా చేయలేదు. అంతేకాక పరిశుద్ధ గ్రంథమునందు చెప్పబడినట్లు, ఓ దేవా, నీవు అతని గూర్చి యోచించుటకు మనుజుడు ఎంతటివాడు, నీవతని లక్ష్య పెట్టుటకు అల్పుడగు మానవుడు ఎంతటివాడు. కొద్ది కాలము దేవదూతల కంటే తక్కువగా నీవు వానిని చేసితివి. మహిమతోనూ గౌరవముతోనూ నీవు అతనికి కిరీటమును ధరింపజేసి సర్వమును అతని పాదాక్రాంతమునర్చితివి. సర్వమును అతని పాదాక్రాంతమునర్చెను అనగా అతనికి లోపరచకుండా దేనిని విడవలేదు అని అర్థము. కాని ఇంకను ఇప్పుడు అంతయును అతనికి లోబడకుండుట మనము చూచుచున్నాము. కాని మనము యేసుని మాత్రము చూచుచునే ఉన్నాము. దైవానుగ్రహం వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యు వేదన వలన ఆయన మహిమా గౌరవములతో అభిషక్తుడగుట చూచుచున్నాము. సర్వ సృష్టి స్థితికారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. ఆయన మానవులను పాపముల నుండి ప్రక్షాళన చేయును. ఏలన పవిత్రులుగా చేయబడిన వారికిని ఆయనకును తండ్రి ఒకడే. అందువలననే వారిని తన సోదరులను చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఆయన ఇట్లు చెప్పెను, ఓ దేవా, నిన్ను గూర్చి నా సోదరులతో ప్రసంగించెదను, ఆ సభాముఖమున నిన్ను స్తుతించెదను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ, నీవు చేసిన సృష్టికంతటికి నీ కుమారుని అధిపతిని గావించితిని. మా దేవుడైన ప్రభు, నీ మహత్యము భూమి అంతటా చూపట్టుచున్నది. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడు ఏపాటివాడు, అల్పమానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు. అందరూ, నీవు చేసిన సృష్టికంతటికి నీ కుమారుని అధిపతిని గావించితిని. అయినను నీవు నరుని నీకంటెను కొంచెము తక్కువ వానిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతనిని అలంకరించితివి. అందరూ, నీవు చేసిన సృష్టికంతటికి నీ కుమారుని అధిపతిని గావించితివి. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమునందలి పక్షులు, సముద్రమునందలి చేపలు, సాగరమునందలి జలజంతువులు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికి అతనిని అధిపతిని గావించితివి. సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి. అందరూ, నీవు చేసిన సృష్టికంతటికి నీ కుమారుని అధిపతిని గావించితివి. అమరమైన నీ వాక్యం పరవశించి
పిలిచి పాడెదను సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదను అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదను సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదను హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. మార్కు వ్రాసిన శుభవార్త 1:21-28 వరకు ఉన్న వచనములు. యేసును శిష్యులను కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగాను. ఆయన బోధకు అచ్చటనున్నవారు ఆశ్చర్యపడిరి. ఎలయన ధర్మశాస్త్ర బోధకుల వలే గాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవెవరవో నేనెరుగుదును. నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలియా ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈనాటి వేద గ్రంథ పఠనాలు ప్రధానంగా
మూడు విషయాలపైన మన యొక్క మనోచిత్తాన్ని కేంద్రీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ముందుగా హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రికలో గ్రంథకర్త సమస్తమును ఆయన పాదాక్రాంతం చేయబడినట్టుగా చెప్తూ ఉన్నాడు. అయితే అదే వాక్యం తర్వాత ఇంకా కొంత ఆ ప్రభుని యొక్క పాదాక్రాంతం కావలసి ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా గ్రంథకర్త చెప్పడాన్ని ఈనాటి భాగంలో మనం ఆలకించాం. తండ్రి దేవుని యొక్క ఏర్పాటులో సమస్త సృష్టి అంతా కూడా ఆ తండ్రి దేవుని చిత్తానికి లోబడి ఉండవలసినటువంటి ఆ యొక్క ఏర్పాటును తండ్రి దేవుడు సృష్టి ఆరంభంలో చేసినట్టుగా ఈ విషయం బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అయితే గ్రంథకర్త చెప్తూ ఉన్నటువంటి ఆ అనుమానం ఇంకా ఆ దేవుని చిత్తానికి లోబడి ఉండవలసినటువంటి వ్యక్తులను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటగా మనం గ్రహించవలసి ఉంటుంది. ప్రియమైన మిత్రులారా, ఇదిగో ఈ సాధారణ కాల ప్రారంభ దినాన్న మనలను మనం ప్రశ్నించుకుందాం. తండ్రి చిత్తానికి నేనెంతవరకు లోబడి జీవిస్తూ ఉన్నాను? నా జీవితం ఆ ప్రభువు యొక్క చిత్తానికి లోబడి ఉంటూ ఉందా? నా మాటలు, నా ఆలోచనలు, నా పనిపాట్లు ఆ తండ్రి చిత్తానికి అద్దం పట్టేవిగా ఉన్నాయా? లేకపోయినట్టయితే ఈరోజున, దేవా, నన్ను నీకు నీ చిత్తానికి లోబరుచుకునే మనస్తత్వాన్ని నాకు దయచేయండి అని ప్రార్థించుకోవడం ఈనాటి వేద గ్రంథ పఠనాల యొక్క మొదటి సారాంశం. ఇక సువిశేషానికి మనం వచ్చినట్టయితే రెండు ప్రధానమైన విషయాలు అక్కడ మనకు అర్థమవుతూ ఉన్నాయి. మొదటిది, అపవిత్రాత్మ ఆవేశించినటువంటి వ్యక్తిని ప్రభువు స్వస్థపరచడం, అక్కడ ఉన్నటువంటి ఆ జనమంతా కూడా దానికి ఆశ్చర్యచకితులు కావడం, ఇదేమీ అపవిత్రాత్మలు సహితం ఈయనకు లోబడుచున్నవే అని వారు వారి యొక్క సంభ్రమాశ్చర్యాలను తెలియజేయడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించవలసింది, అపవిత్రాత్మలు సహితం ఆ తండ్రి చిత్తానికి లోబడి జీవిస్తూ ఉంటే ఆ తండ్రి పేరిట జ్ఞానస్నానం పొందాం. నిన్నటి రోజున ఆ జ్ఞానస్నాన ఉత్సవాన్ని మనం కొనియాడాం. ప్రత్యేకింపబడినటువంటి వారం. పునీత, పేతురు తన లేఖలో రాస్తాడు, మీకు తెలియదా మీది రాచరికపు గురుకులమని, దేవుని చేత ప్రత్యేకింపబడిన జనమని. ప్రియమైన మిత్రులారా, అటువంటి ప్రత్యేకతలతో దేవుని బిడ్డలంగా ఆ ప్రభువు తన రక్తంతో మనలను కడిగి శుద్ధి చేసి తన బిడ్డలనుగా చేసుకొని ఉండగా మనయందు ఆ దుష్ట ఆత్మల శక్తిని మనం పారద్రోలుకోవడానికి ఎంతవరకు ఆ తండ్రి చిత్తానికి ఆ ప్రభువు యొక్క ప్రేమకు లోబరుచుకుంటున్నాం, ఇది ఈ రోజున మనం గ్రహించవలసిన రెండవ విషయం. ఇక మూడవది, ఆ ప్రభువు అంతవరకు ఉన్నటువంటి బోధకుల వలె కాక ప్రత్యేకంగా
విభిన్నమైనటువంటి తరహాలో బోధిస్తూ ఉంటూ ఉంటే వారి మధ్య వెలసినటువంటి ఆ యొక్క బోధకుని యొక్క విషయంలో ప్రజలు ఆ ప్రభువు యొక్క ఆ ప్రసంగ విధానానికి మంత్రముగ్ధులై ఆ ప్రభువుని స్తుతించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ విధంగా ప్రభువు వారందరినీ కూడా ఆశ్చర్యచకితుల్ని చేయగలిగాడు? ప్రియమైన మిత్రులారా, ఇది మనం గ్రహించవలసిన మూడవ విషయం. ప్రభువుకి ఆ శక్తి సామర్థ్యాలు అనేటటువంటివి తన జీవితం ద్వారా వచ్చాయి. ఆయన బోధించినటువంటి సత్యాన్ని ఆయన జీవించాడు, ఆచరణలో దానిని కార్యరూపంలో పెట్టాడు. ఆయన ఆకలితో ఉన్నటువంటి జనానికి అన్నం పెట్టి, ఇదిగో నేను ఆకలిగా ఉన్నాను, నీవు నాకు అన్నం పెట్టావు అని చెప్పి తుది తీర్పులో చెప్పడానికై సంసిద్ధుడవుతూ ఉన్నాడు. ఆయన అన్నం పెట్టి మనలను ఆకలి దప్పులు తీర్చమని కోరుతూ ఉన్నాడు. ఆచరించి అనుసరించి మనలను అనుసరించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆచరణతో కూడుకున్నటువంటి ఆయన జీవిత కారణంగా జనం ఆయన యొక్క బోధకు మంత్రముగ్ధులయ్యారు. ఈ రోజున మన యొక్క ఆచరణ ఏ విధంగా ఉంది? చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అని మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఆచరణలో మనం ఏమాత్రం కూడా మన యొక్క జీవితాన్ని ఆదర్శప్రాయంగా చేసుకోలేకపోతున్నామేమో. అందుకేనేమో హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రికలో గ్రంథకర్త వివరంగా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఇంకా కొంతమంది ఆ తండ్రి చిత్తానికి లోబడి జీవించవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని. ప్రియమైన మిత్రులారా, ఆ గ్రంథకర్త యొక్క ఆవేదనలో, ఆ గ్రంథకర్త యొక్క అనుమానంలో నేను కానీ నువ్వు కానీ ఉన్నట్లయితే, ఇదిగో ప్రభువు యొక్క వాక్య ప్రేరణతో మన జీవితాలను ప్రభువు యొక్క త్రోవలోనికి నడిపింపజేసుకుంటూ, ప్రభువు యొక్క ప్రేమతో మన జీవితాన్ని పండించుకోవడానికై ప్రయాసపడదాం. అందుకోసమై అవసరమై ఉన్న దైవానుగ్రహాన్ని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ఆమెన్. మన యొక్క విన్నపాలను ఆ తండ్రి దేవునికి తెలియజేసుకుందాం. ముందుగా తిరుసభను నడిపిస్తూ ఉన్న పరిశుద్ధ పాపు గారిని, మేత్రానులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను తండ్రి దేవుడు తన ఆత్మశక్తితో బలపరచి వీరిని అందరినీ కూడా ఆదర్శప్రాయులనుగా చేసి క్రైస్తవ జనాన్ని, విశ్వ మానవాళిని తన త్రోవలో నడిపింపజేసుకునే విషయంలో పరిశుద్ధ పాపు గారు, పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు కర్తవ్య నిర్వహణలో సదా కార్యోన్ముఖులై ఉండాలని ఆ ప్రభు యొక్క సహాయాన్ని ప్రత్యేక విధంగా అర్థిస్తూ అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ దినాన్న నీ వాక్యంలో నీవు మాకు సూచిస్తూ ఉన్నావు, మాకు గుర్తు చేస్తూ ఉన్నావు. ఇంకా నీ చిత్తానికి మేము లోబడి జీవించవలసినటువంటి శేషం కొద్దిగా ఉంది, మమ్మల్ని మేము తక్కువ చేసుకొని నీ నుండి మేము ఆదరణను పొందగలిగే విధంగా
మా జీవితాలను జీవింపజేసుకోవాలని, తద్వారా మా జీవిత విధానం మా బోధ కావాలని, ఆ బోధ మాయందు మా సహోదరుల యందు ఆవేశించి ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలని నీవు వాక్య రూపంలో మాకు సెలవిస్తూ ఉన్నావు. ఈ వాక్యాన్ని బట్టి నీ ఆత్మశక్తితో మమ్ము దీవించి బలపరచండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా ప్రభువా, లోకమంతటా మీరు వెళ్ళి నా నామాన్న బోధించండి అని మాకు ఆజ్ఞ చేశావు. ఈనాడు బలమైన శక్తివంతమైన ప్రచార మాధ్యమం టెలివిజన్, అటువంటి ఒక సాధనం ద్వారా ఈ దివ్యవాణి అనే ఒక సంస్థను నీ ప్రేరణతో మేము స్థాపించుకొని సువార్త సుగంధాన్ని ఇంటింటా పండించాలని ఆశగా మేమున్నాం. ఈ మా ఆశను దృఢపరుస్తూ దేశ విదేశాల నుండి మాకు దాతలు తమదైనటువంటి లేమి నుండి అధిక మొత్తంలో సహాయపడుతూ ఉండగా, వారందరినీ కూడా దీవించమని, వారి బ్రతుకులలో వారు చేస్తున్నటువంటి ఈ త్యాగానికి గాను వారికి అవసరమై ఉన్నటువంటి వారి అవసరాలలో వారికి ఆదరణకర్తగా దాతగా నీ ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. తండ్రి, మేము ఈ దివ్యవాణి టీవీ కార్యక్రమాల ద్వారా అనేక విధాలుగా మానవ విలువలను, సువార్త ప్రబోధాలను అనుసరణీయంగా ప్రకటించడానికై ప్రయాసపడుతూ ఉన్నాం. మేము చేస్తూ ఉన్నటువంటి ఈ మా కార్యక్రమాలు విశేష విధంగా కథోలిక క్రైస్తవ బిడ్డలకు, క్రైస్తవులకు, అన్య విశ్వాసాలకు చెందిన వారికి సహితం మార్గదర్శకంగా ఉండి ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా కొంత సందేశాన్ని గైకొనగలిగే విధంగా, తద్వారా వారి బ్రతుకులలో నీ తట్టుకు వారు ఆకర్షితులయ్యేలాగున మా కార్యక్రమ రచన జరిగేటట్లుగా ఇక్కడ పనిచేసుకుంటున్నటువంటి 50 మందికి నీ ఆత్మశక్తిని విశేష విధంగా ప్రసాదించండి. వీక్షిస్తున్న ప్రేక్షకులను నీ ఆత్మశక్తితో నింపండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఒక క్షణం మన యొక్క అవసరాల కోసమై తండ్రిని వేడుకుందాం. ఈ మనవులను మా నాథుడైన ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను
ఆదరించుమయా. స్వంతమేది నాది లేదు నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు, నీవు చేసిన మేలంతా మదిని కలచుకొని. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు, నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని. జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నాయి వసగి, ప్రేమ నిడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాథ స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యమగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనల సత్ఫలమును కూడా చవిచూచుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములనేకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పరిశుద్ధతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాదుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా సమర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము యోగ్యులనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరింపుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరకు దయచూపుము. దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మోక్షములో భాగమును దయచేయుము. అప్పుడు మేమందరము ఆ మోక్షవాసులతో కలిసి నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. తండ్రి చిత్తానికి లోబడి జీవించగలిగే విధంగా మన మాటలు, మన యొక్క ఆచరణ ఆ ప్రభువు యొక్క ప్రణాళికకు లోబడి ఉండే విధంగా ప్రభువు తన కృపను, దయను, ఆత్మీయ వరాలను మనకు దయచేయాలని వేడుకుంటూ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము, నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో క్రీస్తు ప్రభువు, లోకరక్షకుడు, అద్వితీయమైన శక్తితో తన బోధల ద్వారా దుష్ట ఆత్మలను దుష్టశక్తుల ప్రభావం నుండి కాచి కాపాడే తండ్రి, నేడు మన యందు వేం చేసి రావడం ద్వారా మనలను బంధ విముక్తులను చేయడం, మన ద్వారా అనేక మందికి ఆ ప్రభువు మహిమను చేరవేయడం ఆ ప్రభువు మన నుండి ఆశిస్తున్న కార్యం. అందుకు అవసరమైన శక్తిని మనకు దయచేయడానికై ప్రభువు మన యందు వేం చేయ సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము.
ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, దీన మనస్సుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.